Hello everyone, welcome back to How the Subkuchh. Ivala mana recipe Gudalu antaru Telangana lo lekapothe Senagala Thalimpu. Dani ela cheyalo chupistunnanu chudandi. Deeniki kavalsindi oka cuppu chenagalu anamata. Chola chenagalu kaadu chinna chenagalu. So vaatini neat ga wash chesesi night anta nanabettukundam. 4 cups kaani 3 cups kaani water poyandi. Ekku water postene chaala baaga ubbutayi. నాంతాయన్నమాట లేకపోతే నానవు. నైట్ అంతా మూత పెట్టేసి 8 గంటలు కానీ లేకపోతే రాత్రంతా కానీ నానబెట్టండి. చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసేసి ఫుల్గా వాటర్ పోసేసి 4 కప్స్ పోసేసి దీన్ని ఉడకబెడదాం. 4 చూడండి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ఫోర్ విజిల్స్ అవ్వగానే స్టవ్ కట్టేయండి. చల్లారినిచ్చాక మూత ఓపెన్ చేద్దాం. మూత ఓపెన్ చేసే ముందు ఒకసారి ప్రెషర్ చెక్ చేసుకోండి. చూడండి ఒక చిన్న శనగ తీసుకొని మనం ప్రెస్ చేసి చూసుకుందాం ఎంత బాగా ఉడికిందో. చూసారా ఎంత బాగా మెతకైపోయిందో. ఇప్పుడు వాటర్ అంతా తీసేద్దాం స్ట్రైనర్లో వేసి. దీనికి మనకు తాలింపులోకి 2 ఉల్లిపాయలు కావాలండి. వాటిని చిన్న ముక్కలుగా, నెక్స్ట్ మిర్చిలు కూడా చిన్న తాలిక కట్ చేసుకుందాం చిన్న ముక్కలుగా. కొత్తిమీర ఎంత ఉంటే అంత బాగుంటుంది. నేను 2 బంచెస్ ఆఫ్ కొత్తిమీరని తురుముకున్నాను. ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో చూపిస్తున్నాను. కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కగానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రల వేసుకుందాం. కొంచెం వేగాయిగా చిటపటలాడుతున్నాయిగా. ఇప్పుడు ఉల్లిపాయలు మిరపకాయలు కోసుకున్నాగా వాటిని యాడ్ చేసుకుందాం. మంచిగా కలపండి. సిమ్లో పెట్టుకొనే చేయండి ఈ ప్రొసీజర్ అంతా. ఒక 1 మినిట్ మనం దీన్ని బాగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక 20 సెకండ్స్ పాటు దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా కలిపి ఒక 10-15 సెకండ్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందాక కోసుకున్న తురుముకున్న కొత్తిమీర ఉంది కదా, అది వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మంచిగా ఉడకనిద్దామండి. అప్పుడే రుచి బాగుంటుంది. ఎంత కొత్తిమీర వేస్తే అంత బాగుంటుంది, కొత్తిమీర ఎంత మగ్గితే అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కలిపారు కదా ఇప్పుడు. యా నెక్స్ట్ ఏం చేద్దాం. చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ బాగా కలపండి. కొంచెం వేగగానే ఇందాక ఉడకబెట్టిన శనగలు వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి. అలా అయితేనే రుచి బాగుంటుంది. ఇదంతా ప్రొసీజర్ సిమ్లోనే పెట్టుకోండి. బాగా కలిపేసి అలా వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటి పోతుంది. 5 మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు కట్టేసుకుంటున్నాను స్టవ్. వేడి వేడి శనగలు రెడీ. ఇంకెందుకు ఆలస్యం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం అండోయ్, మీకు నా నోటిఫికేషన్స్ ప్రతిరోజు రావాలంటే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ. ట్రింగ్ ట్రింగ్.